Hi friends. ఈ రోజు ఉన్న దాంతో తృప్తిగా ఉండలేమా? ఉండగలమా లేదా అమ్మా? గ్లోబలైజేషన్ అయిపోయింది, ప్రతి ఒక్కటి మన ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. టీవీ ఆన్ చేసిన ఆన్లైన్లో ప్రపంచంలో ఉన్నవన్నీ కనిపిస్తాయి. అన్నీ కావాలనే ఉద్దేశంతో ఉన్నాం మనము. ప్రతి ఒక్కటి నాకు కావాలి అని చెప్పేసి దానికి మనం ఎలిజిబుల్లా కాదా అనేది మనం గమనించుకోవడం లేదు. కంపారిజన్ వస్తుంది, పక్కన వాళ్ళు కొనుక్కున్నారు మనకెందుకు లేదు, నా కజిన్స్ కొనుక్కున్నారు నాకెందుకు లేదు. ఇది కష్టపడదాము సంపాదిద్దాము దాంతో కొనుక్కుందాము అనేది పోతూ ఉంది. ఇప్పటి జనరేషన్కి, కొంతమందికి, చాలామందికి కాదు కొంతమందికి, ఈజీగా రావాలి. భయమేస్తూ ఉంటుందా? బెట్టింగ్స్, ఇంకా ఇంత తెలివిగల వాళ్ళైనా బెట్టింగ్స్లో లక్షలు లక్షలు పోగొట్టుకుంటూ ఉంటారంటే నాకు అసలు ఆశ్చర్యం. నాకు ఒక 6 ఇయర్స్ బ్యాక్ విన్నాను, 50 లక్షలు, 1 కోటి రూపాయలు కూడా పోగొట్టుకుంటారనేది. నాకు అప్పటి వరకు తెలియదు, నేను ఇలాంటి విషయాలలో చాలా ఇగ్నోరెంట్, అసలు నాకు అసలు తెలియదు అన్నమాట. చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది, ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది తగ్గిపోతూ ఉందమ్మా. అంతకుముందు ఎలా ఉండేవాళ్ళము? మనకుంది, బాగానే ఉన్నాం, తినడానికి బాగుంది, మంచి ఇల్లు ఉంది. మంచి ఇల్లు అంటే మనకు తగినంత, మన పొజిషన్కి. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకునేవాళ్ళం కాదు, వాళ్ళ అదృష్టం, కష్టపడ్డారు, సంపాదించారు, లేదా తాతల తండ్రులు ఇచ్చారు, ఉంది అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే కావాలనుకోవడం తప్పు లేదు, దాని గురించి స్ట్రగుల్ అవుతూ ఉన్నాము. దాన్ని మానసికంగా మనసులోకి తీసుకొని దాని గురించి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నాము. మనం ఫీల్ అవ్వడమే కాకుండా పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నాము. పక్కనవాడు బైక్ కొన్నాడు, నా బిడ్డకు బైక్ కొనివ్వాలి, 20 ఇయర్స్కే కార్లలో తిప్పాలి, కారు కొనుక్కోవాలి. మనం ఎంతమంది నువ్వు కష్టపడి సంపాదించాలి, నీ బైక్ నువ్వు కొనుక్కోవాలి, నీ కారు నువ్వు కొనుక్కోవాలి అని చెప్తున్నాను చెప్పండి. ఇంకా మన దగ్గర మనీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి పెద్ద పెద్ద ఫోన్లు ఇవ్వడము, పెద్ద పెద్ద బైక్లు ఇవ్వడము, పెద్ద పెద్ద కార్లు ఇవ్వడము మన స్టేటస్ సింబల్ అయిపోయింది. తప్పులేదు, చూపించుకోవచ్చు, కానీ మనం పాడు చేయకూడదు కదమ్మా పిల్లల్ని, అవునా కాదా? ఇంకా దానికి తోడు ఇప్పుడున్న దరిద్రం ఏంటి అంటే అలవాటు వాళ్ళకుంటే ఉండింది, లేని వాళ్ళని వేలైతే చూపిస్తూ ఉన్నారు. మేము చిన్నప్పుడు అలా లేదమ్మా, బాగుండేవాళ్ళము. అది ఎంతుంది ఏంటి అనేది పెద్ద పట్టించుకోలేదు. ఫస్ట్ టైం నేను గమనించింది, నా కూతుర్ని ఒక స్కూల్లో చేర్చాను నెల్లూరులో. చాలా పేరు ఆ స్కూల్కి, కష్టపడి సంపాదించి. అప్పుడు బాబుని పాపం ఇద్దరిని చేర్పించాం. అంతకుముందు బాబుని చేర్పించారు అంటే వాళ్ళు బ్లంట్గా సీట్ లేదన్నారు. తర్వాత చేర్పించామన్నమాట. అంత ఉండే స్కూల్లో చేర్పిస్తే కొన్ని రోజుల తర్వాత దానికి అప్పుడు ఎంతమ్మా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు స్నిగ్గీకి ప్రతి ఫ్రైడే యూనిఫామ్ లేదన్నమాట. అంత బుడ్డది ప్రతి ఫ్రైడే కొత్త డ్రెస్ కావాలంటది, విత్ దుప్పట కావాలంటది, ఏదేదో కోరికలు చెప్తుంది. అసలు నాకైతే ఆశ్చర్యం వేసేది ఏంటి అని చెప్పేసి. చాక్లెట్స్ ఇన్ని తెచ్చుకునేది ఏంటంటే గిఫ్ట్లు అన్నమాట. పిల్లలు సరదాగా ఇచ్చుకుంటూ ఉంటారు. మనకు 2 ఫ్రిడ్జ్లు లేవేంటి అని అడిగింది. ఇవన్నీ నాకు చాలా షాకింగ్ ఉండేది మా. ఏంది వీళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారా, అన్నీ చూపించుకోవడానికి వెళ్తున్నారా అంటే బిగ్ షార్ట్స్ పిల్లలందరూ ఆ స్కూల్లో ఉండేవాళ్ళు అనమాట. చూశాను చూశాను. అసలు ఎలా అంటే స్టడీస్ కంటే కూడా ఈ పోజులు ఎక్కువైపోయాయి. ఎందుకు చెప్తున్నానంటే నాలాగా ఫీల్ అయిపోయి ఒక్కటే సంవత్సరం ఆ స్కూల్ నుంచి 500 మంది పిల్లలు వెళ్ళిపోయారమ్మా. ఇమాజిన్ మీరు, 500 మంది పిల్లలు. ఎందుకంటే పోజులు ఎక్కువ, మిగతా తక్కువ. ఎప్పుడు ఎవరికి నచ్చదుమా ఇట్లా, ఇలాంటి మెంటాలిటీ నచ్చదు. మన బిడ్డలు మనం అలా పెంచకూడదు. మనకు ఎంతున్నా కానీ నువ్వు కష్టపడాలి, నువ్వు పైకి రావాలి అని పెంచాలి. కానీ మనకుంది కదా, ఇదిగో ఇది తీసేసుకో, ఇది చేసుకో అంటే పిల్లలకి ఇంకా ఏం ఉత్సాహం ఉంటుందమ్మా చెప్పండి, అవునా కాదా? నేనైతే అది చెప్తానమ్మా, ఎప్పుడు కష్టపడకుండా ఈజీగా ఇవ్వకూడదు ఏది. ఒక గిఫ్ట్ అంటే వాళ్ళు ఏదన్నా అచీవ్మెంట్ వచ్చినప్పుడు ఇవ్వాలి, కానీ
ఊరికే గిఫ్ట్లు వస్తే పిల్లలకి ఇంకా ఏమి ఎంతూజియాజం ఉంటుందమ్మా లైఫ్ మీద, ప్రతి ఒక్కటి వాళ్ళ చేతికి ఇచ్చేస్తే కష్టపడాలనే స్వభావం ఎందుకు వస్తుంది? మీరు అనొచ్చు ఎందుకు కష్టపడాలి మేడం, మేము కష్టపడ్డాం కదా మా పిల్లల్ని బ్రహ్మాండంగా పెంచుకుంటామంటే. మీరు సంపాదించింది నిలబెట్టుకోవాలి కదా పిల్లలు, అవునా కాదమ్మా? మీరు ఒక 100 కోట్లు ఇస్తారు లేదా 1000 కోట్లు ఇస్తారు, మీ పిల్లలకు దానికి మేనేజ్ చేసే కెపాసిటీ కానీ లేకపోతే అది మొత్తం 2-3 ఇయర్స్లో కూడా పోవచ్చుమ్మా. దానికి తగ్గట్టుగా ఖర్చులు పెట్టుకుంటారు. ఎంతమందిని మనం చూడడం లేదు చెప్పండి. అలానే కొంతమంది చూడండి, ఎంత ఉన్నా కానీ డౌన్ టు ఎర్త్ ఉంటారు. వాళ్ళు బిజినెస్ని ఇంకా ఇంకా లేదా జాబ్లో ఇంకా ఇంకా పైకి వెళ్తూ ఉంటారు. ఇలా కదమ్మా మనం బిడ్డల్ని పెంచుకోవాలి. సో ఎప్పుడు వీలవుతుంది అది? కష్టపడే స్వభావం నేర్పించాలి. మనకు ఇంత ఉన్నా కానీ మనం ఇంతనే ఖర్చు పెట్టుకోవాలి, ఇలా మిగలబెట్టుకోవాలని మనం నేర్పించాలి కదా పిల్లలకు. ఇక నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానమ్మా. సో నా కూతురికి అప్పుడు బహుశా 12 ఇయర్స్ ఉంటాయనుకుంటా. బాబు ఎప్పుడు ఇలాంటివి అడిగేవాడు కాదు, వాడు చాలా క్వైట్ అన్నమాట, గమనిస్తూ ఉంటాడు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే అబ్జర్వేషన్ ఎక్కువ. సో ఏదన్నా అడిగితే హర్ట్ అవుతారేమో చాలా ఆలోచిస్తాడనమాట. కానీ వాడు చేసినంత, వాడు చూసినంత ఇది చూడదు అసలు, ఆలోచించదు అనమాట చిన్నప్పుడు. ఇప్పుడు చాలా మారిపోయిందిలేండి. సో టక్కుమని అడిగేస్తూ ఉండేది ఏదైనా కానీ. ఒకరోజు మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చింది ఆ రోజు నైట్. సో వాళ్ళది చాలా పెద్ద ఇల్లు, పెద్ద ఇల్లు. సో అన్నీ వాళ్ళవి కొంచెం పాష్ కల్చర్మా. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే, అంటే వాళ్ళ ఇంట్లో నైట్ స్టే చేసిందనమాట, నెక్స్ట్ డే వచ్చింది. మాది ఒక అపార్ట్మెంట్ అమ్మా, పెద్ద అపార్ట్మెంటే కానీ మామూలు అపార్ట్మెంట్. వచ్చి మన ఇల్లు ఏం బాగాలేదుమా అని చెప్పింది. ఏ నాన్నా అన్నాను, అంటే మార్చేద్దాం మనం, అంటే ఇది మన సొంత ఇల్లు నాన్న, రెంట్కైనా సరే వేరే ఇంట్లోకి వెళ్ళిపోదాము అనింది. ఎందుకే అసలు మనది మంచి ఇల్లు ఇంత బాగుంటే పెట్టుకొని రెంట్కి ఎందుకు వెళ్ళాలా అంటే, లేదుమా ఇది మార్చేయాలి అది మార్చేయాలంటే. నేను అడిగాను, ఏ నాన్న నీకు అంత నచ్చిందా అంకుల్ వాళ్ళు ఇల్లు అంటే, అవును అని చెప్పింది అనమాట. నేను ఒకటే మాట చెప్పాను, చూడు మనకింతే ఉంది, దీంట్లోనే మనం జరుపుకోవాలి. నువ్వు అన్నట్టు పెద్ద పెద్ద ఇళ్లలో ఉండే శక్తి మనకు లేదు. నిజమ్మా, అలానే చెప్పాను. నువ్వు ఇలా అడిగావు నాన్న, అంత ఇల్లు కొనాలి అంటే మనం చాలా సంపాదించాలి. ఎంత కష్టపడితే వస్తుంది, ఇంత మాత్రం ఉన్నావంటే సంతోషపడు. కొంతమందికి ఇది కూడా ఉండదు నాన్న. సో నువ్వు పెద్ద అయిన తర్వాత మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని నువ్వు పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కొనుక్కుందు కానీ అని చెప్పాను. మీరు నమ్మరమ్మా, తర్వాత లైఫ్లో ఒక్కసారి కూడా అది ఆ మాటలు మాట్లాడలేదు అసలు. ఇంకా అసలు ఏం అడిగేది కాదు అసలు. సో ఎట్లా అంటే, మనం అలా చెప్పలేదనుకోండి వాళ్ళకి అదే కోరిక ఉంటుంది. నేనైతే చెప్పాను, ఇంతే మనకి ఇంతే ఉంది, దీంట్లోనే జరుపుకోవాలి మనము. పక్కన వాళ్ళతో కంపేర్ చేయొద్దు నాన్న, వాళ్ళకి ఆల్రెడీ చాలా ఉంది కాబట్టి ఎంతైనా పెట్టుకోగలరు, మనకి ఇంతే ఉంది, దీంట్లోనే జరుపుకోవాలి మనము అని చెప్పేసి. సో ఇప్పటికి కూడా నా కూతురు అలా ఇంకా ఎప్పుడు మాట్లాడలేదు, అడగను కూడా అడగదన్నమాట. అంటే అర్థం చేసుకుంటారు మా పిల్లలు, మన పిల్లలు కదా, మనం చెప్పుకుంటే తప్పకుండా అర్థం చేసుకుంటారు. నేనేదో క్యాజువల్గా సరేలేమ్మా కొనుక్కుందాంలే అంటే దానికి ఆ హోప్ ఉంటుంది, అమ్మ ఈరోజు కాకపోతే రేపు కొంటుంది ఎల్లుండి కొంటుంది అని చెప్పేసి బ్లంట్గా కట్ చేశాను. అంతేమ్మా, ఇలాంటివి కొన్ని కొన్ని మన బిడ్డలకి చెప్పుకోవాలి. మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలని చెప్పాలి. చక్కగా తింటున్నాము, మంచి ఇంట్లో ఉంటున్నాము, అఫెక్షనేట్గా ఉంటున్నాం, మంచి ఫ్యామిలీ ఉంది, మనకి ఇష్టపడేవాళ్ళు బోర్డు ఎంతమంది ఉన్నారు, ఇది చాలదా అమ్మా మనం తృప్తిగా ఉండడానికి, అవునా కాదా? సో కష్టపడాలి, కష్టపడి సంపాదించవచ్చు, అప్పుడు పెద్ద ఇల్లు తీసుకోవచ్చు. ఇప్పుడు దేవుడి దయ వలన మేము కూడా కొంచెం పెద్ద ఇల్లు తీసుకుంటున్నాం, ఒక విల్లా తీసుకుంటూ ఉన్నాం నెల్లూరులో. దానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందమ్మా, ప్లస్ నేను ఒక్కదాన్నే కాదు కదా, బాబు కూడా, స్నిగ్గి కూడా బిజినెస్లోకి వచ్చింది. సో అందరం కష్టపడ్డాం కాబట్టి ఒక పొజిషన్కి వచ్చాము. సో అప్పుడే నేను మా పాపతో, లేదు నాన్న కొందాంలే తొందాంలే అంటే దానికి అది ఆ మైండ్లో ఉండిపోయి అడుగుతూనే ఉండేది. ఇప్పటి వరకు కట్ చేసేసుకునింది ఇంక అది. సో ఇది ఇంతే, ఇంక ఇంతకంటే నాకు లేదని కట్ చేసుకునింది, హ్యాపీ అయిపోయింది అనమాట ఇంకా. సో ఇలా ఎందుకు అంటే అమ్మా, మనం కొన్ని కొన్ని దాటవేస్తూ ఉంటాం పిల్లల దగ్గర. హర్ట్ అవుతారులే ఎందుకు చెప్పుకోవాలి అని చెప్పేసి. లేదమ్మా, చెప్పాలి, పిల్లలతో చెప్పాలి. నీకంత కోరిక ఉంటే నువ్వు కష్టపడు, మేము ఇంతవరకే జరపగలము, ఇంతకంటే జరపలేము, నువ్వు కష్టపడి సంపాదించు, హ్యాపీగా ఫీల్ అవుతాము అని చెప్పేసి అనమాట. కష్టపడతారు మాలా కొంతమంది, మనం తీసుకురావచ్చు అలా కదా. అన్నీ వాళ్ళకి చేతికి ఎందుకు అంది ఇవ్వాలి చెప్పండి, అంటే నా ఐడియా ఇది.
నేనైతే ఇలా పెంచుకోవాలి అంటాను బిడ్డల్ని. ఎంత ఉన్నా కానీ వాళ్ళకేంటి అంటే డబ్బులు కష్టపడితేనే వస్తాయి, ఈజీగా రావు అనే కాన్సెప్ట్ వాళ్ళ మైండ్లో ఉంది అంటే ఎప్పుడు మనం ఎంత ఆస్తులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ దాన్ని వేస్ట్ చేయరమ్మా. దానికి ఆ వాల్యూ తెలియకుండా ఇచ్చాము అంటే తృప్తి అనేది ఉండదు. ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, ఏమ్మా బయటకు వెళ్తే రోజుకి 10 లక్షలు 50 లక్షలు కూడా ఖర్చు పెట్టచ్చు, ఏమని చెప్పండి ఈ రోజుల్లో. సో కోట్లు కరిగిపోవడానికి ఎంతసేపు, కానీ కోట్లు సంపాదించాలి అంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా, అలా ఊరికి అమాంతం ఏమి రావు కదా. సో మనం తృప్తిగా ఉండాలి, బిడ్డలతో ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి, కొన్ని చెప్పాలి. పిల్లలు చక్కగా అర్థం చేసుకుంటారమ్మా, నాకు తెలిసి 8-9 ఇయర్స్ నుంచే పిల్లలు అర్థం చేసుకుంటారు. సో షేర్ చేసుకోండిమా, మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి. ఏది కూడా ఏంటి అంటే అమాంతం వాళ్ళు అడిగారు కదా అని ఇవ్వకండిమా, మనది మనం చూసుకోవాలి ఫస్ట్. ఇది నేను చేయగలనా లేదా అనేది చూసుకోవాలి, తర్వాతే వాళ్ళకి తీసివ్వాలి. కానీ మన దగ్గర బోల్డంత ఉండే కూడా ఊరికి అలా అలా విసిరేయకూడదుమ్మా, వాళ్ళకు కూడా చూసి ఇవ్వాలి. ఒక అకేషన్కి ఇవ్వాలి, ఒక అచీవ్మెంట్కి ఇవ్వాలి, ఏదైనా కానీ కాస్ట్లీ గిఫ్ట్స్. నా వర్షన్ ఇది, నా ఒపీనియన్ ఇది. సో మీరు కూడా నచ్చిందనే అనుకుంటాను మీ అందరికీ, నచ్చకపోతే మీరు కామెంట్స్లో చెప్పొచ్చుమ్మా, ఓకేనా. సో ఇప్పటి పిల్లలు కూడా చెప్తే చాలా బాగా అర్థం చేసుకుంటారు, మనకంటే ఎక్కువ కష్టపడే స్వభావం ఉంది ఇప్పటి పిల్ల జనరేషన్కి. కాబట్టి వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. చాలామంది అనుకుంటారు మనం చెప్తే వింటారా అనుకుంటారు, వింటారమ్మా, అమ్మ నాన్నలు చెప్తే వింటారు, చాలామంది పిల్లలు వింటారు. కొంతమందిని తీసేయండి, మిగతా వాళ్ళందరూ వింటారు, మంచి చెప్తే వింటారు, అర్థం చేసుకుంటారు కూడా. సో మనకున్నంతలో తృప్తిగా ఉండడం మనం నేర్పించాలమ్మా, మనము ఉండాలి, పిల్లలకు కూడా నేర్పించాలి. సరేనమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను, బాయ్.